ఒక నాయకుడు ఇవాడు ఆంధ్రదేశానికి అదృష్టవశాత్తు రావటము, ఆయన ఒక పార్టీ పెట్టటము, పెట్టడంతో పాటు యువతను సమీకరించటం, సమీకరించడంతో పాటు వాళ్ళని ఒక వృధాకరమైన ఉద్రిక్త పరిస్థితిలో కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ గా సమాజం గురించి, దేశం గురించి, దీర్ఘకాలంలో మన అవసరాల గురించి ఇంత మన ఇంత పట్టించుకునేటువంటి నాయకుడు రావడంతో ఒక బ్రహ్మాండమైన ఫిలిప్ ఒక ఊపు వచ్చింది. ఈ ఊపు రావడంతో రాజేంద్ర సింగ్ గారు లాంటి వాళ్ళకు కూడా కొత్త నూతన ఉత్తేజం వచ్చింది. పొడిశెట్టి సత్యనారాయణ గారు లాంటి ఆంధ్ర ఉద్యమకారులకి నిజంగా ఒక కొత్త న్యూ వీజ్ ఆఫ్ యాక్టివిటీ మొదలైంది. ఈ టైంలో మనం రివార్డు గురించో ఇంకో దాని గురించో మాట్లాడితే ఇంకేదన్నా పార్టీ కనుక పెడితే ఆ సమావేశం అది ఒక మొక్కుబడి సమావేశమే అవుతుంది. కానీ ఈ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి జనసేనలో అందులో కార్యకర్తలకు సంబంధించి చెప్పడం అనేది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకోనంటే నిజంగా ఇదేదో సాధిస్తాము, చేయగలుగుతాము అనేటువంటి డిటర్మినేషన్ నాయకుడైన వాడికి ఉండి ఆ నాయకుడు కొన్ని లక్షల మందిని కదిలించగలిగినటువంటి శక్తి కూడా ఉన్నప్పుడు నిజంగా ఇప్పుడు పర్యావరణానికి భారతదేశంలోనే ఒక గొప్ప శుభారంభం జరగబోతున్నది. ఇవాళ మొదలుపెట్టినటువంటి మడ నుండి మన నది అనే ఉద్యమం అనేది రాజకీయ పార్టీలు మిగతా వాడు పెట్టి అనేక ఉద్యమం లాంటివి మటలో పట్టి పుప్పటో మాడేటువంటి దాం. ఇది మొత్తం దేశం యొక్క రాజకీయాలని, రాజకీయాల గతినేటువంటి మార్చగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.